గంగాధర తులసి షేర్ మార్కెట్ లో మన హోటల్ షేర్స్ అన్ని ఆ రాముడు గారు కొనేశాడు అది మాత్రమే కాదు ఈ ఇంటిని అప్పు కోసం సెంటర్ తాకట్టు పెట్టారు బాకీ తీర్చలేకపోయారు అది కూడా ఆ రాముడు గారే కొనేశాడు ఓ గాడ్ ఏట్రా గాడ్ నువ్వు చేసిన బుద్ధి తగ్గుపరికి దేవుణ్ణి చూపిస్తావా రేషో మన డాక్యుమెంట్స్ అన్ని వాడి చేతికి పోయినాయి నువ్వు ఆ రోజు 12 కోట్ల రూపాయలకి నీ మొగుడు 12 కోట్లకి వేలం పాడకపోతే ఈ ఇల్లు వాడికి పోయిడని చెప్పు ఒక్క నిమిషం చేసిన పొరపాటు వల్ల ఈ కుటుంబం రోడ్డు పడాల్సి వచ్చింది రోడ్డు పడింది నాన్న వీటన్నిటికీ కారణం నేను చేసిన పొరపాటు కాదు నీ పేరాజ నీ అడ్డదల వల్ల మన ఆస్తి అంతస్తు గౌరవం అన్నీ పోయాయి మనం ఓడిపోయానన్న ఆ రౌండే గెలిచాడు వాడు గెలవడమే నాకు సంతోషం నీ ధర్మయుద్ధంలో నువ్వే గెలిచావు నువ్వు చేసిన శపథం నెరవేర్చుకున్నావు అశోక్ ఇంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు మన చేతికి వచ్చినాయి ఇప్పుడు చెప్పు నిన్ను నీ కుటుంబాన్ని నడురోడ్డుకి ఇచ్చాడే ఆ అశోక్ ని ఆడి కుటుంబాన్ని నడురోడ్డుకి ఇచ్చి బుల్డోజర్తో ఆడి ఇల్లంతా నేలమట్టం చేస్తాను చెప్పు డాక్యుమెంట్స్ ఆనందపడలా ఇప్పుడే అబ్బాయి నా బతుకు సార్థకమైంది నా కొడుకు మారలే నా రాముడు మారలే నా రాముడు మారడు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను నన్ను నేనే అర్థం చేసుకోలేదు నేను రావచ్చా బాబు అమ్మా అశో ఏంటమ్మా అలా అంటారు ఇంట్లో రండమ్మా మీరు లోపలికి రావడానికి అనుమతి కావాలా ఇప్పుడు ఇది మీ ఇల్లమ్మా అంత మాటలకు బాబు అంత మాటలకు ఎలా ఉన్నారమ్మా బాబు ఏమిటో జరగకూడనవన్నీ జరిగినాయి ఎంతైనా రాముడికి నీ మీదున్న అభిమానం ఇంకా తగ్గలేదనుకుంటాను ఇదిగో బాబు ఈ ఇంటి దస్తావేజు నీ ఇల్లు నీ రాముడు నీకే తిరిగిచ్చేశాడు అశోక్ తీసుకో బాబు అశోక్ తీసుకోయ్యా ఏమిటయ్యా ఏమిటి నువ్వు అలా చూస్తావు అశోక్ నువ్వేం మనసులో పెట్టుకోకయ్యా రావుడికి కోపం వచ్చినప్పుడే పులవుతాడు కుణంలో పసిబిడ్డరా నీకు తెలియదా అమ్మా ఇన్నాళ్ళ నుంచి నేను అడ్డదారుల్లో వెళుతున్నానే కాని మనుషుల్ని అర్థం చేసుకోలేదు మనుషుల్ని అర్థం చేసుకోలేదు నేను ఎన్నో అన్యాయాలు రాముడికి చేసినప్పటికీ వాడు నాకు నా కుటుంబానికి ఇంతటి మహోపకారం చేశాడు
వాడు బిర్లాలకే బిర్లా ఏ గ్రేట్ మ్యాన్ దేవుళ్ళంటి కొడుకులు మీరు కన్నందుకు మీ కాళ్ళు పట్టుకోవడమే నేను చేసిన పాపాలన్నిటికి ప్రాయశ్చిత్తం అయ్యో అయ్యా మీరు పెద్దవారయ్యా మీరు ఇప్పుడు అలా మాట్లాడకూడదయ్యా ఇన్నాళ్ళ నుంచి దూరమైన అనుబంధాలు ఇప్పుడే మళ్ళీ దగ్గర అవుతున్నాయి అందరూ కలిసి మెలిసి ఉండాలని మీరే ఆశీర్వదించాలి రాముణ్ణి వెంటనే చంపేయాలి 25 లక్షల రూపాయలు ఇస్తాను 50 లక్షలు ఏమిట్రా వీడిని లక్షల డబ్బు ఎలా ఇవ్వగలడనా రాముణ్ణి నువ్వు చంపేస్తే కొన్ని కోట్ల విలువైన వాడి సంపదకి నేనే కంట్రోలర్ ద లాస్ట్ అండ్ ఫైనల్ 75 లక్షలు 75 లక్షలు రావుడు నేను అశోక్ ఇంటికి వెళ్ళొచ్చాను నువ్వు సందేహపడుతున్నట్టు వాడు ఏ తప్పు చేయలేదయ్యా తోటల్లో వచ్చే లాభంలో నీకు సగం వాడికి సగం అని వాళ్ళ నాన్నగారితో చెప్పాడు ఆయన దాని గురించి ఏమీ పట్టించుకోలేదు అది వాడికి తెలీదు తెల్ల కాగితం మీద వేలి ముద్ర లేయించుకుని మన స్థలం అంతా ఆక్రమించుకున్నది వాళ్ళ నాన్నగారే ఆ సంగతి వాడికి తెలీదు వాడు చేసిందల్లా ఒకే ఒక తప్పు అంతమంది మధ్యలో నువ్వు వాళ్ళ నాన్నగారిని కొట్టేవన్న ఆవేశంతో వాడు నిన్ను తిరిగి కొట్టడం ఒక్కటేరా నువ్వే చెప్పు రావుడు మీ అమ్మను ఎవరైనా అలా కొట్టినట్లయితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా వాడి చెయ్యి నరికేయవు ఏదో ఆ కోపంలో ఇల్లు పడగొట్టండి అని చెప్పాడు ఆ సంగతి తలుచుకుని వాడిప్పటికీ కృంగి కుమిలిపోతున్నాడు వీటన్నిటికీ కారణం ఎవరూ తెలుసా మీ బావ శంకరమే హలో అమ్మా నీ కమలమ్మా ఏమిటి కమల అన్నయ్య నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చాడు ఆయన నన్ను రోజు కొడుతున్నారనే విషయం పని మనిషి అన్నయ్యతో చెప్పింది ఆయన ఊరికే వదలంటూ అన్నయ్య చాలా కోపంగా వెళ్ళాడమ్మా వాళ్ళు ఎక్కడ దెబ్బలు అడుగుంటాడనన్న భయంతో నేను అశోక్ అన్నయ్య ఫోన్ చేశాను నీ అన్నయ్యతో ఎందుకు చెప్పావంటూ మా ఆయన నన్ను కొట్టారు నన్ను కొట్టద్దని అశోక్ అన్నయ్య అర్థం వస్తే తౌడిల్లు పెట్టి అశోక్ అన్నయ్యని చంపిస్తానని మా ఆయన తీసుకెళ్లారమ్మా అన్నయ్యతో చెప్పి అశోక్ అన్నయ్యని కాపాడమనమ్మా అలాగమ్మా తౌడు తౌడు అశోక్ ఆపదలో ఇరుక్కున్నాడు మరి శంకరం అశోక్ ని చంపాలని చూస్తున్నాడని కమల ఫోన్ చేసిందిరా Thank you.
అద్దాలన్నీ షూట్ చేసి ముక్కలు ముక్కలు చేయండి చప్పుడు వినబడకుండా వాడు షూస్ తీసేశాడు ఉత్త కాళ్ళతో వాడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను
ఎక్కడున్నాడ వాడికేదైనా జరిగిందో కోటీశ్వరుడైన బిర్లారాముడు పాలరాముడుగా మళ్ళీ ఎప్పుడు మారాడు? ఈ పాలరాముడే కొన్నాళ్ళు కోటీశ్వరుడైన బిర్లారాముడు అయ్యాడు. ఎప్పటికీ ఈ రాముడు పాలమ్ముకునేవాడే, ఎందుకంటే ఇదే మనకు పర్మనెంట్, మిగతావన్నీ టెంపరవరీ.